9వ రోజు మహిషాసుర మర్దినీదేవి అలంకారం. తిథి మహర్నవమి. అలంకారం మహిషాసుర మర్దినీదేవి. నవరాత్రుల్లో 9వ రోజున విజయవాడలో కనకదుర్గమ్మ మహిషాసుర మర్దినిగా దర్శనమివ్వనున్నారు. లోక కంటకుడైన మహిషాసురుణ్ణి సంహారం చేసిన మహోగ్ర రూపం మహిషాసుర మర్దిని రూపం. దివ్య తేజస్సుతో అనేక ఆయుధాలతో సింహవాహినిపై ఈ తల్లి దర్శనభాగ్యం కలిగిస్తోంది. మహిషాసుర సంహారం జరిగిన నవమి రోజునే మహర్నవమిగా జరుపుకోవడం ఆచారంగా వస్తుంది. ఈ రోజున చండి ఆరాధన చేసిన వారికి శత్రుభయం ఉండదు. అదేవిధంగా ఈ రోజున సువాసిని పూజ చేసి మంగళ ద్రవ్యాలు, పసుపు కుంకుమలు, శక్తి కొద్దీ నూతన వస్త్రాలు ఇవ్వాలి. చండి సప్తసతి ఖడ్గమాల స్తోత్ర పారాయణం ద్వారా అన్నింటా విజయం కలుగుతోంది. అలాగే ఈ క్రింద తెలుపబడిన శ్లోకాన్ని పఠిస్తే అమ్మవారి కృప మనపై ఉంటుంది. ఈ రోజున పానకం, వడపప్పు, గారెలు, పులిహోర, పాయసాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అదేవిధంగా ఈ రోజున అశ్వవాహనంపై సిద్ధిదాయని అలంకారంలో శ్రీశైలంలో భ్రమరాంబిక, వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరీదేవి భక్తులకు దర్శనమివ్వనున్నారు.